ఈరోజు మనతో ఉన్నది ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినటువంటి నరసింహారెడ్డి గారు. ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా ఇండిపెండెన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. అతను ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? చాలామంది ఇండిపెండెన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు, వేరే అదర్ పార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు పొజిషన్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అంతమంది పోటీని తట్టుకోలేని మన ఇండిపెండెన్స్ క్యాండిడేట్గా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఈరోజు మనతో ఆయనతో ఉన్నాము. ఆయన మాటల్లో తెలుసుకుందాం, అసలు యువతకి ఏ సందేశం ఇస్తున్నాడు, సొసైటీలో అసలు ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం ఈరోజు. నమస్కారం అండి. నా పేరు వై నరసింహారెడ్డి. నా ప్రాథమిక విద్యాభ్యాసము కోడంగల్ మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. పీపుల్స్ కళాశాల తాండూరులో నా బీఏ పట్టా తీసుకోవడం జరిగింది. తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ సెంటర్ మహబూబ్నగర్లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ కంప్లీట్ చేయడం జరిగింది. లా ఏదైతే ఉందో నేను ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. తర్వాత ఇంచుమించుగా 1988 నుంచి ఈరోజు వరకు హైదరాబాద్లో న్యాయవాద వృత్తిని అవలంబిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వ ఉద్యోగుల, ఆ తర్వాత నిరుద్యోగుల, ఉపాధ్యాయుల, ఆ తర్వాత అడ్వకేట్స్, ఇట్లాంటి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ దాదాపు ఒక 90-100 దాకా ఉన్నారు. ఇప్పుడు పవర్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళకి మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి క్యాంపెయినింగ్ బాగా జరుగుతున్నది. మీరు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిల్చొని మీరు ఎవరైనా మీరు ప్రభుబలకి లొంగొడుతున్నారా, లేదంటే ఎవరైనా ఇలాగే పోటీ చేయాలనుకుంటున్నారా, నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మేము ఎలాంటి ప్రలోభాలకు లొమ్మడం లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏమంటున్నామంటే, ఇంచుమించుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 2018లో అధికారంలోకి వచ్చింది. కరోనా మనకు 2020 మార్చిలో మనకు అమల్లోకి వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలు ఏమని చెప్పింది, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాం. ఆ తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ఉన్నతంగా ప్రభుత్వ ఉద్యోగులను మేము చూసుకుంటాం అన్నది చెప్పింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సంవత్సరం వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చివరికి ఏం చేసింది, మొత్తం పోస్ట్పోన్ చేసుకుంటే కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది అనే ఉద్దేశంతో ఇప్పుడు నియామకాలు లేవు, పిఆర్సీ లేదు, ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సీ ఏంటంటే వాళ్ళపైన బలవంతంగా బలప్రయోగం చేస్తున్నారు, వాళ్ళని మానిపులేట్ ఏం చేస్తున్నారు అంటున్నంటే పర్సనల్ అసోసియేషన్ చేస్తున్నారు. వీటన్నింటినీ ప్రభుత్వంలోకి తీసుకెళ్లాలంటున్నారు. ఏది ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నాకు అవకాశం కల్పిస్తే వాళ్ళ యొక్క సమస్యలను నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు లోబడకుండా ప్రభుత్వం తీసుకోవాలంటే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, నీళ్లు నియామకాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చింది. అదేవిధంగా మన ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళ కూతురు అయినటువంటి సురభి వాణిదేవి గారు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆమె కరెక్ట్ క్యాండిడేట్ అనుకుంటున్నారా? మీ ఉద్దేశంలో తన గురించి ఏమనుకుంటున్నారు? ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరికైనా అర్హత ఉందండి. పొలిటికల్ పార్టీ ఒక వ్యక్తికి అర్హతను, ఆమె యొక్క అర్హతను గుర్తించి ఆమెకు అవకాశం ఇచ్చింది. అది పార్టీ యొక్క నిర్ణయం. కానీ మా వరకు మేమేం చెప్తున్నామంటుంటే, ప్రభుత్వము ఏ రంగంలో కూడా సఫలం కాలేదు. ఉద్యోగాలు నియామకం అని చెప్పేసి వాళ్ళే చెప్పారు, నియామకాలు చేపట్టలేదు. ఉన్నతమైన పిఆర్సీ ఇస్తామని చెప్పారు, ఉన్నతమైన పిఆర్సీ ఇవ్వలేదు. ఆ తర్వాత పిఆర్సీ ఎప్పుడు ఇస్తామన్నారు? ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ మంత్ లోపలనే మీకు పిఆర్సీ ఇచ్చేస్తాం, ఉద్యోగ పదవి విరమణ వయస్సు పెంచేస్తామని చెప్పారు. ఏమైంది? ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వడానికి చేతగాకపోక ఏం చేశారు? ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఉపాధ్యాయుల పైన బందుకు పెట్టి కాల్చారు, వాళ్ళని బదలాం చేశారు సొసైటీలో. వీళ్ళు 24 గంటలు పని, ఏ ప్రభుత్వ ఉద్యోగాలలాగా పనిచేయరు. వీళ్ళకు సెలవులు ఎక్కువ ఉంటాయి, హాలిడేస్ ఎక్కువ ఉంటాయి, ఇంత జీతం వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి పిఆర్సీ తక్కువస్తాం. పిఆర్సీ రికమెండేషన్లో ఎక్కడుందండి? ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రకమైన పిఆర్సీ ఉండాలి, ఉపాధ్యాయులకు ఒక రకమైన పిఆర్సీ ఉండాలని చెప్పేసి పిఆర్సీలు ఎక్కడ రికమెండేషన్ చేశారా? చేయలేదు కదా. అందరికీ ఒకే రకమైన రికమెండేషన్ ఉంది. దాన్ని ఎక్కడికి లింక్ పెట్టారు? ప్రీవియస్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలకు లింక్ పెట్టి, ఆ ప్రభుత్వంలో వేరే ఏది
యాజమాన్యం కింద ఉన్నారు ఉపాధ్యాయులు. ఆ యాజమాన్యం కింద ఉన్న ఉపాధ్యాయులకు వేరే స్కేల్స్ ఉన్నాయి, ఆ స్కేల్స్నే వర్తింపజేయాలని కొత్త రూల్ తీసుకొచ్చి సొంత ఛానళ్లలో సొంత పత్రికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను ఏం చేశారు, బద్నాం చేశారు, సొసైటీలో వాళ్ళకు విలువ లేకుండా చేశారు. ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన సమస్యలే కావచ్చు, మీరు ఏమనుకుంటున్న సమస్యలు ఏంటో, అలా విఫలం చెందిందంటారా గవర్నమెంట్, ఇప్పుడున్న ప్రభుత్వం విఫలం చెందిందంటారా, మీరేం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి, మీ దగ్గర వచ్చిన సమస్యలు ఏంటి, ఒకవేళ మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు, ఒకవేళ మీరు గెలుపొందితే ఆ సమస్యలకు మీరు పరిష్కారం తీసుకురావగలుగుతారా, లేదంటే ఇంకా ఏమైనా కొత్తగా చేయగలుగుతారా? ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఎంతవరకు మనం చేయగలుగుతాము, ఒక ప్రభుత్వం యొక్క ఏ ఒక సమస్యను మనం ఐడెంటిఫై చేసి ఆ సమస్యను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఆ ప్రభుత్వము దాన్ని గమనించి ఇది న్యాయమైందా ఉందా లేదా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు, ప్రభుత్వం. బికాస్ ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే రూలింగ్ చేస్తారు. మెజారిటీ ప్రభుత్వం రూలింగ్ చేస్తున్నాం కాబట్టి మేము చెప్పిందే వినాలనే ఉద్దేశంతోనే ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ఇది మంచిది కాదని చెప్తున్నాం. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఏం చేస్తున్నారు, పర్సనల్ అటాక్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు సమాజానికి. ఎన్నికైన ప్రభుత్వాలు ఏవైతున్నా ఏం చేయాలి, మాకు ఓట్లు వేసిన వాళ్ళకే మేము పనిచేస్తాం, ఎవరైతే మాకు అనుగుణంగా ఉన్నారో వాళ్ళకు మాత్రం మేము పిఆర్స్ ఇస్తాం, ఎవరికైతే మాకు అనుగుణంగా ఉన్నామో వాళ్ళకు మాత్రమే మేము కాంట్రాక్టులు ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇవ్వము, మిగతా వాళ్ళు మా ప్రజలు గారు అనే విధానం ఏదైతే ఉందో సంపూర్ణంగా తప్పు అని అంటున్నా. ఈ విషయాలు ప్రభుత్వానికి దృష్టిని తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే నేను స్వతంత్ర అభ్యర్థిగా కాంటెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చేసే ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఎజెండా ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీ మేనిఫెస్టోలో ఏముంది? మేము మేనిఫెస్టో అంటూ ఏమి ప్రిపేర్ చేయలేదండి. వాస్తవంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏముంది, ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. 2018 వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టినవి నా మాత్రమే. 2018 తర్వాత 2020 వరకు వాళ్ళకు నియామకాలు చేపట్టడానికి టైం ఉండింది కానీ చేపట్టలేదు. ఎప్పుడైతే ఎన్నికలు సంభవించాయో ఉద్యోగ నియామకాలు చేపడతామని ఆధారపాధారగా మీరు పేపర్లలో చూసింటారు ఏం చేశారు, ఈ శాఖలో ఇన్ని ఉద్యోగాలు, ఈ శాఖలో ఉన్ని ఉద్యోగాలు, ఈ శాఖలో ఉన్ని ఉద్యోగాలు అని. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు 100,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసాము, నిరుద్యోగం అనేది లేదు, ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాము, నిరుద్యోగం అనేది ఎక్కడ లేదు అని అంటుంది. లేకపోయినట్లయితే ప్రజలకు వెళ్ళండి చెప్పండి, ప్రజలు ఆ విధంగా అనుకోవట్లేదు, ప్రజలు ఆ విధంగా అనుకోవట్లేదు. పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితం ఉన్నాయి ఉద్యోగ ప్రకటనలు, కానీ నియామకాలు ఎక్కడ జరిగాయి? ప్రతి నెల రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఎవరైతున్నారో రిటైర్మెంట్ ఉద్యోగులు అయిన స్థానంలో ఉద్యోగ నియామకాలు ఎక్కడున్నాయి? నియామకాలు ఉద్యోగాలు లేవు. ఏమంటున్నారు, కరోనా విషయంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి, కరోనా సందర్భం వచ్చింది కాబట్టి, అది అనుకోని పరిస్థితి ప్రపంచంలో అందరికీ వచ్చింది మాకు వచ్చిందనే ఉద్దేశంతో, ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో మొత్తంగా బాగలేదనే ఉద్దేశంతో దానిపైన నిపం పెట్టి అన్నిటినీ తగ్గించుకుంటూ వచ్చారు. పిఆర్సీని పోస్ట్పోన్ చేశారు, నియామకాలను పోస్ట్పోన్ చేశారు. అంటే ఒక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పింది, కేంద్ర ప్రభుత్వం పైన యాక్ట్ ఆఫ్ గాడ్ అని వాళ్ళు చెప్తే వీళ్ళు ఏమన్నారు, తింటలేరా, తిండి తింటలేరా అన్నారు. అదే యాక్ట్ ఆఫ్ గాడ్ లేదా అదే కోవిడ్ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏం చేస్తున్నారు, పిఆర్సీ 7.2 రికమెండ్ చేశారు, 7.5. తప్పేవాడిది ప్రజలదా? ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఏవైతే మార్గదర్శకాలను రూపొందిస్తుందో, సర్వీస్ రూల్స్ రూపొందిస్తుందో వాటి ప్రకారంగానే పనిచేస్తారు. కేంద్ర ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించింది టీచర్స్కి, వాళ్ళు హాలిడేస్ తీసుకున్నారు, మీరు పెట్టండి వాళ్ళు పనిచేస్తారు. అట్లా కాకుండా వాళ్ళని పర్సనల్గా అటాక్ చేసి వాళ్ళని సమాజంలో వాళ్ళకు విలువలు లేకుండా చేసి ఎక్కడ తీసుకుపోతున్నాం సమాజాన్ని? ఇప్పుడు భౌతిక దాడులు జరుగుతున్నాయి అంటారు, ఇప్పుడున్న ప్రభుత్వంలో భౌతిక దాడులు చేస్తున్నారు అంటున్నారా? భౌతిక దాడులు జరగడం లేదు, పర్సనల్ అసోసియేషన్ జరుగుతుంది. పర్సనల్ అసోసియేషన్ జరుగుతుంది టీవీ ఛానల్లో కూర్చొని, ఇంకో వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు. ఎన్నికల ముందు ప్రణాళికల్లో ఇవన్నీ చెప్పలేదు కదా, ఎన్నికల మేనిఫెస్టోల్లో మేము పిఆర్స్ ఇట్లా ఇస్తాము, టీచర్స్కు వేరే ఇస్తాము, మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు వేరే ఇస్తాము, ఉద్యోగ నియామకాలు మేము 5 సంవత్సరాల వరకు మాకు టైం ఉంది, 5 సంవత్సరాల తర్వాత ఏది ఎలక్షన్స్ ముందలనే మేము ప్రకటన చేస్తామని చెప్పలేదు కదా, ఉద్యోగ నియామకాలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారే చెప్తారు, ప్రభుత్వమే చెప్తుంది,
రాష్ట్ర అసెంబ్లీలో కూర్చొని రాష్ట్ర అసెంబ్లీలో ఏమని చెప్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేపడతామని చెప్తున్నారు, చేపట్టండి అంటున్నారు కదా. ఇప్పుడు మొన్న ఒక రెండు నెలల క్రితం చూసుకుంటే కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో అది ఇంతవరకు అమలైందా లేదా అనేది ప్రజలే తెలుస్తున్నారు, ఇంతవరకు అయితే అమలే కాలేదు, దాని గురించి మీరేమంటారు? నిరుద్యోగ భృతి అమలు కాలేదు కాదు కూడా, ఎందుకంటే అది ఆర్థిక భారమైన అంశము, రాష్ట్ర ప్రభుత్వానికి తలకించిన భారము, అందుకోసమనే దాన్ని సాధ్యమైనంత వరకు ముందు కాలానికి పోస్ట్పోన్ చేసుకుంటూనే పోతుంది. సో కేటీఆర్ గారు ఎవరైతే అన్నారో, పురపాలక శాఖ మంత్రి స్వయాన 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇస్తామని చెప్పేసి అన్నారు, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇవ్వండి అనే చెప్తున్నాం కదా, ఆ ఇవ్వండి అని చెప్పడానికి మాలాంటి వాళ్ళని ఎన్నుకోమని చెప్తున్నాము, మేము ఇవ్వద్దని చెప్పలేదు కదా. అది సాధ్యం కాని విషయము, సాధ్యం కాని హామీ అనే చెప్తున్నాం మేము. ఎన్నికల కోసము, ఎన్నికల్లో గెలుపు కోసం ఇచ్చిన హామీ అది. ఎప్పుడు ఇస్తారు? 3 సంవత్సరాల తర్వాత ఇస్తారా? 4 సంవత్సరాల తర్వాత ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? 1 సంవత్సరం కోసం మీరు ఎన్నిక ఏది నిరుద్యోగ భృతి ఇస్తే, నిరుద్యోగ భృతి ఇచ్చినామని చెప్పుకొని మళ్ళీ కొత్త ఎన్నికలకు పోవడానికి, కొత్త ఎన్నికల్లో మళ్ళీ ఎలక్షన్స్ ఓటు రాజకీయం చేయడానికి ఏం చేస్తారు? 1 సంవత్సరం ఎన్నికలు ఉన్నప్పుడు చేస్తామంటారు. అంటే అది రాజకీయ స్వలాభం కోసమే చెప్పారంటారా? అంతే, జరుగుతున్నది అదే కదా. 2 సంవత్సరాలు అయింది, ప్రణాళిక వచ్చి ఎన్నికల ప్రణాళిక వచ్చింది, మేనిఫెస్టో వచ్చింది. మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చింది? ఇప్పటివరకు 2 సంవత్సరాలు అయిపోయింది, 2021లో ఉన్నాం మనం. ఇప్పుడు ఎందుకు అమలు చేయలేదు ప్రభుత్వం? ఎవరు వద్దన్నారు? ఎవరు అడ్డుపడ్డారు? ఎవరు అడ్డుపడలేదు కదా. ముఖ్యమంత్రి నియమం నిర్ణయం, ప్రభుత్వం నిర్ణయం, ప్రభుత్వం తీసుకోవద్దని చెప్పేసి ఎవరు అనలేదు కదా. పోనీ వద్దన్న విషయాలు ఏవైతున్నాయి, నిర్ణయాలు జరగకుండా ఉంటున్నాయి, జరుగుతున్నాయి కదా. చేయమనే చెప్తున్నాం, అందరం చేయమనే చెప్తున్నాం. అది అమలు సాధ్యం కాని హామీ. ఎన్నికల సందర్భంలో మళ్ళీ అనౌన్స్ చేసి మళ్ళీ ఎన్నికల లబ్ధి పొందడానికి పంపించే మాత్రమే. అంటే ఇప్పుడైతే ఎవరు ఎంతమంది అయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళు పేరుకు మాత్రమే నామినేట్ చేస్తున్నారు, పేరుకు మాత్రమే మేము పోటీ చేస్తామంటున్నారు, కానీ వేరే వాటితో అసోసియేట్ అవుతున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు, అమ్ముడుపోతున్నారు అంటున్నారు. సో దానికి మీ కామెంట్ ఏంటి? నేను ఎవరిని అంటే పర్సనల్గా నాకు ఎవరికి పరిచయాలు లేవండి. వాస్తవంగా నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తిగా, సామాజిక సమస్యలపైన కొంత అవగాహన కలిగి ఉన్న వ్యక్తిగా నేను ఎన్నికల్లో పోటీ చేసి ఒకవేళ ప్రజలు లేదా గ్రాడ్యుయేట్స్ విద్యావంతులు ఎవరైతున్నారో నాకు అవకాశం కల్పిస్తే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మాత్రమే ప్రజలకు నేను చెప్తున్నాను. ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చిన అతి ప్రాముఖ్యమైన సమస్యలు ఏంటి, అది కూడా వివరించండి. మిషన్ భగీరథ రాష్ట్రంలోని అన్ని విలేజుల్లో అన్ని కుటుంబాలకి ఏమన్నారు? మంచినీటి సరఫరా చేస్తామన్నారు. అమలైందా? కాలేదు. ఎక్కడైతే అమలైన పథకాలు ఉన్నాయో అమలైన పథకాల్లో ఏమని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వము? ఇది మంచినీటి, శుద్ధి చేయబడిన మంచినీటి పథకము, తాగండి, దీనికి ప్రచారం చేయండి అని చెప్తున్నది ఎవరు? ప్రభుత్వం. మీరు స్వతంత్రంగా విలేజులకు వెళ్ళండి. ఏవైతే మీరు పైప్ లైన్స్ వేశారో పైప్ లైన్స్ అన్నీ కూడా టోటల్గా లోకల్ కాంట్రాక్టర్లకు ఇచ్చి వాటి అన్నింటిని నాశనం చేశారు. వాళ్ళకి ఇవ్వబడిన స్పెసిఫికేషన్ ప్రకారంగా ఎక్కడ కూడా నల్లాలు ఏది ఫిట్ చేయబడలేదు. అవన్నీ మురికి నోటి కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కాలువల్లో వేసుకుంటూ పోయారు. లీక్ అయిందనుకోండి, ఆ మురికి నీరు కాలువ దేంట్లో కలుస్తుంది? పైపులో కలుస్తుంది. అట్లాంటి నీళ్లు ఈరోజు కూడా ప్రజలు ఆ వాటర్ని వినియోగించట్లేదు. ప్రభుత్వం అనేది చట్టాలు చేసి, శాసనాలు చేసి, హంగామా చేసి ప్రకటించుకోవడం కాదు, అక్కడ ఇంప్లిమెంటేషన్లో కరెక్ట్ జరుగుతుందా లేదా, ఎంతవరకు జరుగుతుందని చూడవలసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. అంటే ఇంతకుముందు మీరు ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నారా, లేదంటే ఇలాగే బయట మీరు చేసే సేవలు కావచ్చు, అందులో నుంచి ఇలాంటి సమస్యలు కావచ్చు, మీరు అదే అడ్వకేట్గా చాలా సమస్యలు చూస్తూ ఉంటారు, వేరే పార్టీ నుంచి ఇండిపెండెంట్గా బయటకు వచ్చినారా, లేదంటే ఎలా వచ్చారు, మీ రాజకీయ జీవితం ఏంటి అసలు? వాస్తవంగా చెప్పాలంటే నాకు ఇప్పటి వరకు నేను రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేయలేదు. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గానే ఉన్నాను. నేను ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయలేదు. ఇంతకుముందు ఎన్నికల్లో కూడా నేను టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేశాను.
టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినా అంటున్నారు, మళ్ళీ ఇండిపెండెంట్ కాంగ్రెస్గా నిలుచుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఒక సందర్భంలో సపోర్ట్ చేసినామంటే మొత్తం కంప్లీట్గా సపోర్ట్ చేయాలనే ఉద్దేశం కాదు. 2014లో టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినాం. అంటే టిఆర్ఎస్ పార్టీకి 2014లో సపోర్ట్ చేశారంటే మీరు దానికి అట్రాక్ట్ అయ్యారా, లేదంటే ఆ పథకాలు మంచిగా ఉన్నాయా, లేదంటే చేసే విజన్ మంచిగా ఉందా, ఎందుకు అలా ప్రచారం చేశారు, మళ్ళీ బయటకు ఎందుకు వచ్చారు? నేను బయటికి రాలేదు. ఆ టైంలో కూడా నేను ప్రాథమిక సభ్యత్వము లేదా ఇట్లాంటివి మేమేం తీసుకోలేదు. జస్ట్ టిఆర్ఎస్ పార్టీకి సపోర్టివ్గా ఓటు వేశామంతే. మేము ఎక్కడ ప్రచారం చేయలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాము, ఆ టైంలో 2014 నాటికి వచ్చిన పరిస్థితుల్లో కొంత తెలంగాణ పైన అవగాహన ఉన్న వ్యక్తులుగా మేమేం చేశాము, తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకైనా స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, ఆ స్థిరమైన ప్రభుత్వం కేసీఆర్ దగ్గర ఉంటేనే ఇది స్థిరంగా ఉంటుంది అని బలంగా నమ్మిన వ్యక్తుల్లో నేను ఒకని. నేను మా సొసైటీలో అంటే మాకున్న ఏదైతే ఫ్రెండ్స్ సొసైటీలో ఎప్పుడైతే ఉందో డిస్కషన్ చేస్తున్నప్పుడు కూడా నేను చాలా సందర్భాలు ఇదే వాదించాను. రాష్ట్రం కొత్తగా వచ్చింది, దీన్ని ఒక స్థిరంగా ఉంచాలి, ఒక 10 సంవత్సరాల కాలం స్థిరంగా ఉంటే ఇది నిలబడిపోతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని సమర్థించాం. నాలాంటి వాళ్ళు అంటే తెలంగాణ పైన అభిమానం ఉన్న వాళ్ళు కూడా ఇదే ఉద్దేశంతో కేసీఆర్ని సమర్థించారు. దాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఈ తెలంగాణకు కావచ్చు, యావత్ యువత కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి? అసలు నరసింహారెడ్డి గారిని ఎందుకు గెలిపించాలి అని ఎందుకు అనుకోవాలి? ప్రభుత్వము చేస్తున్న ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రశ్నించే వాళ్ళు లేకపోతే, క్వశ్చన్ చేసే వాళ్ళు లేకపోతే, లేదా పబ్లిక్ దగ్గర ఉన్న ఒపీనియన్ను ప్రభుత్వం దగ్గరికి తీసుకొని రాకపోతే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా రాదు. కాబట్టి ప్రజా సమస్యలు ఎక్కడికి వెళ్ళాలి, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలని దానికే ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. అందుకోసమనే ఈ ప్రశ్నించడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దగ్గరికి తీసుకొని రావడానికి మాలాంటి ఇండిపెండెంట్ వాళ్ళని గెలిపిస్తే ఎవరికి ఏ పార్టీకి లోబడకుండా పనిచేస్తామనే ఉద్దేశంతో మాత్రమే మేము నిలబడ్డాం. మీ సీరియల్ నెంబర్ ఏంటండి? మీ బ్యాలెట్లో మీ సీరియల్ నెంబర్ ఏంది? నాది బ్యాలెట్ నెంబర్లో సీరియల్ నెంబర్ 49. నాకు అభ్యర్థిత్వానికి 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలను ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అయినటువంటి నరసింహారెడ్డి గారితో ఈరోజు మాట ముచ్చట అయిపోయింది. అసలు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, ఆయన ఉద్దేశం ఏంటి అనే మాటల్లోనే తెలుసుకున్నాము. మిగిలినవి ఆయన మాటల్లోనే యావత్ తెలంగాణకి ఏం చెప్పదలుచుకున్నాడు, యావత్ యువతకి ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం ఒకసారి. కేంద్ర ప్రభుత్వం కూడా 2014 ఎన్నికల్లో వచ్చినప్పుడు అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన విధానాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చెప్పిన పద్ధతులు ఏవైతున్నాయో వాటి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఏమని చెప్పింది? పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. పెట్రోల్ ధరలు తగ్గాయా? మీరు చెప్పినయే మేము చేయమంటున్నాం. వ్యవసాయ ఏవైతే ప్రస్తుతం ఉన్న వ్యవసాయ విధానాలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యవసాయ చట్టాలను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గారు తీసుకొస్తే వాటిని వ్యతిరేకించింది ఎవరు? బీజేపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వారిని తీసుకొచ్చారు. అట్లాగే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామన్నారు, 1 కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చారా 1 కోటి ఉద్యోగాలు? ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆర్థిక వ్యవస్థ పైన చర్చ ఉండదు, నిరుద్యోగిత పైన చర్చ ఉండదు, పెట్రోల్ ధరల పైన చర్చ ఉండదు, నేషనల్ ఛానల్లో చర్చ వేటిపైన ఉంటుంది అంటే దేశద్రోహులు, ఆ తర్వాత టెర్రరిస్టులు, నక్సల్స్, అర్బన్ నక్సల్స్, వీటిపైన చర్చ ఉంటుంది. ఇదా మనం కోరుకున్న ప్రజాస్వామ్యం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రెండు విఫలమయ్యాయంటే? రెండు ఒకటే. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము చెప్పిందే మీరు చేయాలి, మీరు చెప్పింది మేము వినము. వ్యతిరేకత చేసినామనుకోండి, వాళ్ళకి వ్యతిరేక ముద్ర ఏమని వేస్తున్నారు? వ్యతిరేక ముద్రలు, ఇప్పుడు నేను చెప్పిన పదాలు ఏవైతే అటువంటి ముద్రలు వేసి చర్చలు నడుస్తాయి టీవీ ఛానల్లో. చర్చలు దేనిపైన నడవాలి? నిరుద్యోగిత పైన నడవాలి. చర్చలు ఆర్థిక వ్యవస్థ పైన నడవాలి. సమాజకు ఉపయోగపడిన ఎటువంటి సేవ చేస్తామని నడవాలి.
ఎన్నికల ప్రణాళికల్లో ఎన్నికల ప్రచారంలో ఏమని చెప్పాలి? పోయిన సంవత్సరంలో మేము ఈ ప్రణాళిక చేపట్టాం, ఇన్ని ఉద్యోగాలు నియమించాము, కొన్ని నియమించలేకపోయినాం, ముందు కాలంలో నియమిస్తామని చెప్పాలి. ఇట్లాంటి ఎవరైనా నిరుద్యోగులు అడిగిందనుకోండి, వాళ్ళకి ఏమని పేరు వేస్తున్నారు? నేను చెప్పిన పేర్లు వేస్తున్నారు. ఇది కాదు ప్రజాస్వామ్యం, భారతీయ ప్రజాస్వామ్యం ఇది కాదు. ప్రజాస్వామ్యం అనేది మీరు ఏదైతే చెప్పినరో అది ఎంతవరకు అమలు పరిచాము, ఎంతవరకు అమలు పరచలేకపోయాము, ముందు కాలంలో ఏం చేస్తాము, ఇది చెప్పాలి ప్రజాస్వామ్యంలో. ఇది కావాలని కోరుకుంటున్నాం. ఈ వాయిస్ని మేము తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. తప్పకుండా అండి, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయినటువంటి మీరు ప్రజల్లోకి రావాలని, యువతకి ఉపయోగపడాలని మీ సందేశాన్ని వాళ్ళకి ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.